మన హైదరాబాద్ నగరంలో పిఎన్ రెడ్డి కాలనీ అని చెప్పి ఉంటుందండి, అది ఇంజాపూర్ అన్నమాట. అక్కడ మనకి ఆ వెంకటేశ్వరుడే కావాలని కట్టించుకున్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఒక పురాతన దేవాలయం గురించి మీకు చెప్తున్నారండి. ఈ ఆలయాన్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారన్నమాట. ఇది ఇంజాపూర్ రోడ్డు, అంటే మన సాగర్ రోడ్డు పైన ఉంటుందన్నమాట. సాగర్ రోడ్ నుంచి కాస్త 1 కిలోమీటర్ లోపలికి వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు. ఇది ఒక పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట. ఈ నిర్మాణ శైలిని బట్టి ఈ ఆలయం కొన్ని 100 సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాల క్రితందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ ఆలయంలో మనకి తిరుమల తిరుపతి నుంచి వచ్చినటువంటి ఒక దివ్య జ్యోతి ఇక్కడ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అని చెప్పి ఒక ప్రతీతి అండి. అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టతను మన ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఆలయం యొక్క ఎంట్రన్స్లో మనకి మీరు చూసినట్లయితే ఒక కళ్యాణ మండపం అనేది మనకు కనిపిస్తుందండి. ఈ కళ్యాణ మండపానికి కూడా ఒక చరిత్ర అనేది ఉందన్నమాట. అదేమిటంటే అండి, వివాహం కానివారు ఆ కళ్యాణ మండపం, నేను ఇప్పుడు చూపిస్తానండి, దాని చుట్టూ కానీ 3 సార్లు తిరిగి దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణ ద్వారం ఒకటి ఉందండి, ఈ ద్వారం లోపల నుంచి వచ్చి ఇదేనండి కళ్యాణ మండపం, దీని చుట్టూ తిరగాలన్నమాట. వచ్చి ఆ స్వామివారిని కానీ ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరడమే కాకుండా వివాహం కూడా జరుగుతుందని చెప్పి ప్రతీతి అన్నమాట. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి మీరు చూడండి, ఒకసారి గోపురం కనిపిస్తుంది చూసారా, అలాగే ఈ ఏకరాతి స్తంభం ఉంది చూసారా, ఇది గాలి గోపురం, అంటే ఆకాశ దీపం పెట్టేటటువంటి ఒక స్తంభం, ధ్వజస్తంభం అన్నమాట. దాని చుట్టూ పాత ఆలయాల్లో ఉంటాయి చూడండి, చెక్కతో చేసినటువంటి ఒక ధ్వజస్తంభం కూడా మనకు కనబడుతుంది. ఈ ఆలయంలో ఇంకా క్షేత్రపాలకుడిగా ఆ హనుమంతుల వారు ఉంటారండి. ఈ ఆలయంలో మీరు చూసినట్లయితే సార్ ఇక్కడ చూడండి, ఆలయంలో దర్శనానికి వచ్చి చాలామంది వంటలవి చేసుకొని 1-2 రోజుల పాటు నిద్ర చేసి అలా వెళ్ళేవారు అన్నమాట. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో కాకి అమ్మవారి దేవాలయం, శివాలయము, మరొక హనుమంతుడి వారి ఆలయం కూడా ఉంది. ఇది మన ఇంజాపూర్ గ్రామం అంటారండి. ఒక మహిమాన్వితమైనటువంటి పురాతనమైనటువంటి ఒక గొప్పమైనటువంటి నిర్మాణ శైలి అని చెప్పాను కదండి. ఈ ఆలయంలో పైకి రావడానికి మెట్లు ఉంటాయండి. కాస్త పైకి వచ్చినట్లయితే మనకి ఇలా ఒక మార్గం అనేది మనకు కనిపిస్తుంది. ఈ పైనుంచి మనకి గోపురాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటాయండి. ఇగో నేను ఇందాక చెప్పాను కదా దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు అని చెప్పి, అవి కూడా మనకి ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆలయ నిర్మాణ శైలి అనేది దాదాపు నిజాముల కాలం నుంచి ఉన్నటువంటి నిర్మాణ శైలి అన్నమాట. అలాగే దాదాపు కూలిపోవడానికి కుంగిపోవడానికి కూడా అవకాశం ఉందండి. దగ్గరికి వెళ్ళకండి, మా విహాన్ గారికి చెప్తున్నాను నేను దగ్గరికి వెళ్ళొచ్చు సార్ అని చెప్పి. ఎందుకంటే దాదాపు చూడండి మన నడుస్తుంటే కూడా ఇది కదులుతుంది ఇక్కడ, కాకపోతే రాతి కట్టడాలే. విహార్ గారు మీరు అక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మంటపాలన్నీ కూడా రాతి కట్టడాలే ప్రతి ఒక్కటి కూడా. నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా సందర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు దేశంలోనే బహు అరుదుగా ఉంటాయి. అలాంటి ఆలయం మన ఇంజాపూర్ గ్రామంలో ఉండడం ఎంతో ఆనందకరం. ఓం నమో వెంకటేశాయ.